దైవ బిడ్డలారా జ్ఞానవాణి వీక్షితులారా పునరుత్థాన ప్రభు శాంతి సమాధానం మీకు తోడయిండునగాక ఈనాడు యేసు శరీర రక్తాలను స్వీకరించుట వలన మనము ఎలాంటి వరాలను మరియు ఆశీర్వాదాలను పొందుకుంటాము అనే అంశాన్ని ధ్యానించుకుందాం ఈ పాస్కా కాలంలో ప్రభువు యొక్క ఉత్తాన రహస్యాలను కూడా ధ్యానిద్దాం పునరుత్నం ఒక భరోసా యేసు పునరుత్నం ఆయన వాగ్దాలన్నీ నిర్ నిజమని రుజువు చేస్తుంది అతని బాధల తరువాత అతను తనను తాను వారికి సమర్పించి తాను జీవించి ఉన్నానని నమ్మదగిన అనేక దుష్టాంతాలను ఇచ్చాడు అమర జీవిత కళ నిజమాయే అమరత్వం కోసం తరతరాల ప్రార్థనా కళలను జీవం చేశాడు ఉత్న క్రీస్తు అసాధ్యం అనుకున్న దానిని సుసాధ్యం చేశాడు ఆ ప్రభువు తాను మరణించకుండా దాన్ని సాధ్యం చేయలేదు సాధించలేదు తాను నిజంగా మరణించి మరణ సమాధిని బద్దలు చేస్తూ మరణ కోరలను పెరిగివేశాడు మరణాన్ని జయించడం శత్రువులే కాదు ఆయన ప్రీ శిష్యులు కూడా నమ్మలేదు సభను స్థాపించినది క్రీస్తు ప్రభువే ప్రభు దానికి శిరస్సై ఉన్నారు శ్రీసభ క్రీస్తు ప్రభుని ఆధ్యాత్మిక దేహం ఆధ్యాత్మిక దేవాలయం మనమందరము ఆ దేహములో సజీవ సభ్యులము ఈ దేవాలయమునే క్రీస్తుని ఆధ్యాత్మిక దేహముని సౌలు హింసించాడు క్రీస్తుని హింసించిన సౌలు ఆ ప్రభుని వెలుగులో జ్ఞానోదయం పొంది పౌలుగా మారాడు క్రీస్తు హింసితుడు క్రీస్తు హతసాక్షిగా మారుతున్నాడు ప్రభుని తెలుసుకున్నాక ఒక క్రీస్తు సైనికునిగా మారాడు తన నర నరాల్లో క్రీస్తు ప్రభు జీవితుడై జీవించాడు ఈనాటి శువార్త పఠనంలో క్రీస్తు ప్రభుని శరీర రక్తాలను విశ్వాసంతో భక్తితో స్వీకరించటం వలన మనం నాలుగు ఆశీర్వాదాలను పొందుకోవచ్చు అని తెలుసుకుంటున్నాం ఏసయ్య శరీర రక్తాలను దివ్య సత్ప్రసాదంగా దివ్య బలిలో స్వీకరించటం ద్వారా మనం పొందుకునే మొదటి ఆశీర్వాదం నిత్య జీవం మరి రెండవ ఆశీర్వాదం సంతృప్తి ఆయన మనకి చాలు క్రీస్తు ఉంటే మనకు ఏదీ అక్కరలేదు నూట నలభై ఐదవ కీర్తన ఈ విధంగా పలుకుతుంది ప్రతి ప్రాణికి సమృద్ధిగా ఆహారం ఒసగి వాని ఆకలి తీర్తువు మనకి నిజమైన సంతృప్తి ఎప్పుడు కలుగుతుంది అంటే దేవుని ప్రేమను అంగీకరించడం వలన దీని వలన మన జీవితంలో ఏమి జరిగినా దేవుని క్షమాపణను స్వీకరించటం ద్వారా ఆత్మతృప్తి కలుగుతుంది పాప అపరాధ భావన నుండి విముక్తిని పొందుతాం మరి మూడవ ఆశీర్వాదం మన జీవితాన్ని మార్చగలిగే క్రీస్తుతో ఆత్మీయ ఐక్యత ఆయనతో అనుబంధం ఇక చివరిగా నాలుగవ ఆశీర్వాదం అర్ధవంతమైన జీవితం మరి ఈనాటి పట్టణంలో యాభై ఏడవ వచనాన్ని చూసినట్లయితే జీవం గల తండ్రి నన్ను పంపెను నేను తండ్రి మూలమున జీవించుచున్నాను అట్లే నన్ను భుజించి వాడు నా మూలమున జీవించును ఇది ఎంత గొప్ప అనుబంధమో గమనించగలము తండ్రి జీవం కుమారుణలో ఉండగా ఏ విధంగా తండ్రి కుమారులు ఐక్యమై ఉన్నారు క్రీస్తుని జీవం మనలో ఉన్నప్పుడే కుమారునిలో మనము ఐక్యమై ఉండగలం యేసు మనల్ని తనలోనే ఉండమని ఆహ్వానిస్తున్నాడు ఇది ఎలా అంటే తండ్రి నీవు నాయందును నేను నీయందును ఉండినట్లు వారిని మన యందు ఉండనిమ్ము అని ప్రార్థన చేస్తున్నాడు మరిక ఎందుకు ఆలస్యం మన మలినమైన హృదయాన్ని ఉత్తాన క్రీస్తుకు అప్పగించి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించుటకు కావలసిన వరాన్ని అడిగి పొందుకుందాం